14th episode of the program from the desk of Principal Secretary Lu. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ వీక్ మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హిస్టరీలో ఒక వాటర్ షెడ్ ఈవెంట్, ఒక హిస్టారికల్ డిసిజన్ తీసుకోవడం జరిగింది. మనం SCERTలో ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్తో ఒక జాయింట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ కూడా SCERTగా భాగంగా తయారైంది. ఈ ఎపిసోడ్లో ఈ టోటల్ కాన్సెప్ట్ మీద మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకున్నాను. బికాజ్ మీ ద్వారా ఇదే ఇష్యూ కూడా అందరు మీ విలేజ్లో ఉన్న, మీ స్కూల్ పెరిఫెరీలో ఉన్న ఆల్ స్టేక్ హోల్డర్స్తో కూడా మీరు దీనికి చెప్పాలి, వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేయాలి, వాళ్ళతో కలిసి ఒక ప్లానింగ్ కూడా చేయాల్సిన చాలా అవసరం ఉంది. ఒక జాయింట్ కొలాబరేషన్ ఆలోచన మనకి లాస్ట్ ఇయర్ ఈ ఆలోచన మనకి మొదలైంది. రాబోయే 10 to 15 ఇయర్స్లో మనం ప్రపంచంలో టెక్నాలజీ ఎట్లా డెవలప్ అవుతుంది, తద్వారా ఏ టూల్ డెవలప్ అవుతాయి, అప్పుడు ఏ టైప్ ఆఫ్ ఉద్యోగాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, దీని గురించి డిస్కషన్ చేసినప్పుడు, ఈ చాట్ GPT యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, రోబోటిక్స్ యుగంలో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగంలో ఏ టైప్ ఆఫ్ స్కిల్ మనం టెస్ట్ చేస్తున్నాము, అసెస్మెంట్ కానీ, సబ్జెక్ట్ కానీ, మనం చెప్పిన విధానం కానీ, ఆల్ దీస్ హ్యావ్ టు గో ఫర్ ఎ చేంజ్. వాట్ విల్ బి ఇంపార్టెంట్ ఫర్ ఇండివిజువల్ టు గెట్ ఎ జాబ్ ఆఫ్టర్ 10 ఇయర్స్? అది చూస్తే ద ఇంపార్టెంట్ థింగ్స్ విల్ బి క్రిటికల్ థింకింగ్, లెటరల్ థింకింగ్, లీడర్షిప్ క్వాలిటీ, ఏ ప్రకారం మనం డే టు డే లైఫ్లో ఎట్లా అప్లై చేయాలి ఆ స్కిల్. దీస్ స్కిల్స్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ నెక్స్ట్ 7 to 10 ఇయర్స్. ఇలాగా కాన్సెప్ట్స్కి మనం బోర్డులో కూడా, 10th బోర్డ్ కానీ 12th బోర్డులో కానీ తీసుకురావాలని చెప్పి ఆ ఆలోచనతో ఈ జర్నీ మనం మొదలుపెట్టాం. నేను డిపార్ట్మెంట్లో ఒక గ్రూప్ ఫామ్ చేసి వర్డ్లో ఉన్న అన్ని బోర్డ్స్కి మనం రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసిన తర్వాత మనం గవర్నమెంట్లో ఈ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ లెవెల్లో డిసిజన్ తీసుకొని వి హ్యావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ. వై వీఆర్ డూయింగ్ దిస్ పార్ట్నర్షిప్ విత్ ఐబీ? ఐబీకి స్ట్రెంగ్త్ ఏమిటి? ఫస్ట్, వాట్ ఈస్ దిస్ బోర్డ్ కాల్డ్ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్? ఫస్ట్ లెట్ అస్ అండర్స్టాండ్ దిస్. ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ బోర్డ్ ఎందుకు పుట్టింది? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ బోర్డ్? 1947లో మనకి ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఆల్ స్టేట్స్ హ్యాడ్ దేర్ ఓన్ బోర్డ్. 66-65 మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం రిప్రజెంట్ చేశారంటే, మీరు ఎవ్రీ 3 to 5 ఇయర్కు మీరు నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు, నేను ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతాం. అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం పిల్లలకి ఎడ్యుకేషన్లో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఒక బోర్డులో ఒక రకంగా సిలబస్ ఉంటుంది, ఒక రకంగా టీచింగ్ మెథడాలజీ ఉంటుంది, అక్కడ నుంచి ఇంకొక బోర్డుకి వెళ్ళడం, కర్ణాటక నుంచి మహారాష్ట్రకి, మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి, రాజస్థాన్కి, వెస్ట్ బెంగాల్కి రకరకాలు ఉంటుంది. యాజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా మీరు ఒక కామన్ బోర్డ్ పెట్టిన బాధ్యత మీకు లేదు చెప్పి ఆనాడు 60-65లో ఎందరు కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ రిక్వెస్ట్ మీద అప్పుడు రాజస్థాన్ గవర్నమెంట్ దగ్గర 2 బోర్డ్స్ ఉండేవాళ్ళు, ఒక జోధ్పూర్ బోర్డ్, జైపూర్ బోర్డ్. ఒక బోర్డు తీసుకొని రాజస్థాన్ నుంచి, ఢిల్లీ నుంచి ఒక బోర్డు తీసుకొని రెండు క్లబ్ చేసుకొని CBSE బోర్డ్ అప్పుడు 60స్లో క్రియేట్ చేయడం జరిగింది. CBSE స్ట్రెంగ్త్ ఏమిటి అంటే, CBSE దగ్గర 35 స్టేట్స్లో ఉన్న డిఫరెంట్ స్కూల్స్ నుంచి డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ డైవర్స్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని వాళ్ళు రాను రాను స్ట్రెంగ్త్ వాళ్ళకి పెరిగింది.
సో ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డులో 35 స్టేట్స్లో ఉన్న టీచర్స్ మధ్యలో ఇంటరాక్షన్ ఉంటుంది. మణిపూర్ టీచర్ విల్ ఇంటరాక్ట్ విత్ మహారాష్ట్ర టీచర్, జమ్మూ కాశ్మీర్ టీచర్ విల్ ఇంటరాక్ట్ విత్ కేరళ టీచర్. ఆ ఇంటరాక్షన్తో, అది తర్వాత స్టూడెంట్స్ ఇంటరాక్షన్తో, ఇద్దరి ఇంటరాక్షన్తో ఈరోజు సిబిఎస్ఈ స్థాయికి వచ్చింది. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సిబిఎస్ఈ బోర్డ్. ఐబీ హిస్టరీ ఏమిటంటే, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, యుఎన్ క్రియేట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఒక డిసిజన్ తీసుకుంది ఏమిటంటే, మనం యాజ్ ఎ కంట్రీగా వేరే కంట్రీస్లో మనం ఎంబెస్సీ క్రియేట్ చేస్తాం. దాదాపు అన్ని కంట్రీస్లో ఇండియా సెటప్ ఇట్స్ ఎంబెస్సీ. అదేవిధంగా మన కంట్రీలో వేరే కంట్రీ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఒక డిప్లొమాటిక్ ఎన్క్లేవ్ పేరు మీద ఒక మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా ఎంబెస్సీ మన కంట్రీలో క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం టోటల్గా సుమారుగా 200 కంట్రీస్లో ప్రతి కంట్రీలో మిగతా 119 కంట్రీస్ నుంచి వాళ్ళ దగ్గర ఎంబెసీస్ ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ, ప్రతి కంట్రీలో ఒక ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంటుంది. అంటే ఒక నేషనల్ రిక్రూట్ చేసుకొని వేరే వేరే స్టేట్స్లో వాళ్ళు డిప్యూట్ చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి కంట్రీలో ఒక ఫారెన్ సర్వీస్ ఉంటుంది. ఇండియన్ ఫారెన్ సర్వీస్, చైనీస్ ఫారెన్ సర్వీస్, యుఎస్ ఫారెన్ సర్వీస్, యూకే ఫారెన్ సర్వీస్. ఆ రిక్రూట్ అయిన వాళ్ళ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ పోస్టింగ్ కూడా 3 ఇయర్స్ ఒక కంట్రీ, 3 ఇయర్స్ ఒక కంట్రీ, 3 ఇయర్స్ ఒక కంట్రీ. ఈ డిప్లొమాట్స్ అందరు కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టి బ్రెయిన్ స్టార్మింగ్ చేశారు. బ్రెయిన్ స్టార్మింగ్ ఏం చేశారంటే, మన పిల్లలకి ఎడ్యుకేషన్లో ఇబ్బంది వస్తుంది, ఓ 3 ఇయర్స్ జపాన్లో, 3 ఇయర్స్ సూడాన్లో, 3 ఇయర్స్ బ్రెజిల్లో, రకరకాల ప్లేస్లో వాళ్ళకి వేరే బోర్డ్స్ ఉంటాయి, డిఫికల్టీ వస్తుంది. మనం కలిసి ఒక నాన్ ప్రాఫిట్ ఇంటర్నేషనల్ బోర్డ్ క్రియేట్ చేద్దాం. ఆ ఆలోచనతో 1967లో ఐబీ బోర్డ్ క్రియేట్ అయింది, ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్. ఇంటర్నేషనల్ అంటే ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్ టు వన్ నేషన్, ఇట్స్ ఎ గ్లోబల్ బోర్డ్. బ్యాక్లరేట్ అంటే లాటిన్ వర్డ్ అంటే బ్యాచిలర్, వాట్ ఈస్ అ సర్టిఫికేట్, ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఫర్ 10th అండ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక బోర్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఏ ప్రకారం సిబిఎస్ఈ 1960-65లో క్రియేట్ అయిన తర్వాత, బికాస్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్స్ ఆఫ్ 35 స్టేట్స్, స్టూడెంట్స్ ఆఫ్ 35 స్టేట్స్తో ఒక స్టేట్ బోర్డ్ హోదాతో స్టార్ట్ అయిన, రాజస్థాన్ కానీ ఢిల్లీ నుంచి బోర్డ్ నుంచి స్టార్ట్ అయిన, ఈరోజు ఒక నేషనల్ లెవెల్లో ఒక బెటర్ దెన్ ఎనీ స్టేట్ బోర్డ్ స్టేటస్కి వచ్చింది. అదేవిధంగా ఐబీ 1967లో స్టార్ట్ అయ్యి అన్నీ దాదాపు 200 కంట్రీల్లో వాళ్ళు స్కూల్స్ క్రియేట్ చేసి టీచర్స్తో ఇంటరాక్షన్తో, 200 కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్ ఇంటరాక్షన్తో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చింది. వాట్ ఆర్ ద బిగ్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఐబీ? ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో మెయిన్ వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏమిటి ఐబీలో? ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళ ఐబీ వాళ్ళు ఏమంటారంటే, మీకు ఉన్న సిలబస్, అంటే మనం అంటే 200 కంట్రీలో పనిచేస్తాం యాజ్ ఏ ఐబీగా, ప్రతి కంట్రీలో వేరే వేరే సిలబస్ ఉంటుంది, లోకల్ కండిషన్స్ ఉంటాయి, వీ రెస్పెక్ట్ ద లోకల్ కండిషన్. కానీ ఒక సబ్జెక్ట్ మీద వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు క్లాస్ 1 నుంచి. దట్ సబ్జెక్ట్ వాట్ దే కాల్ ఇట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్క్వైరీ, అంటే క్రిటికల్ థింకింగ్ కోసం, లేటరల్ థింకింగ్ కోసం, లీడర్షిప్ కోసం. ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళకి ఉన్న లాంగ్వేజ్ నాలెడ్జ్తో, మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్తో, థర్డ్ క్లాస్ అయిన తర్వాత లాంగ్వేజ్ నాలెడ్జ్తో, అంటే మనం కాంటెక్స్ట్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్తో, మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్తో, ఎన్వైరన్మెంట్ సైన్స్ నాలెడ్జ్తో ఒక ఇంకా ఒక సబ్జెక్ట్ వాళ్ళు క్రియేట్ చేశారు, ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్క్వైరీ. ఈ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్క్వైరీ సబ్జెక్ట్లో 6 చాప్టర్స్ ఉంటాయి. మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు 6th 7th క్లాస్ వరకు ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో ప్రతి క్లాస్లో 6 చాప్టర్స్ ఉంటాయి. ఆ 6 చాప్టర్లో ఆ స్థాయి పిల్లలకి ఈ 3 సబ్జెక్టులు ఉన్న నాలెడ్జ్లో చూసుకొని ఈ 6 చాప్టర్స్ వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తారు. అండ్ వాట్ ఆర్ దీస్ చాప్టర్స్? హూ ఎమ్ ఐ,
ఈ ప్రపంచంలో నేను ఏ స్టేజ్ ఆఫ్ ప్రపంచంలో నేను ఉన్నా, నాకు ఇలాగ ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి, వై డు ఐ ఫీల్ సమ్ టైమ్స్ హ్యాపీ, వై డు ఐ ఫీల్ సాడ్, నేను ఎందుకు సాడ్ ఫీల్ అవుతాం, నాకు ఎందుకు హ్యాపీనెస్ ఫీలింగ్ వస్తుంది, నాకు అప్పుడు అప్పుడు ఎందుకు జెలసీ ఫీలింగ్ వస్తుంది, నా రిసోర్సెస్ అప్పుడు అప్పుడు కొంతమందితో షేర్ చేయాలా అనుకుంటాం, కొంతమందితో కొన్ని కొన్ని టైంలో ఆ షేర్నెస్ ఫీలింగ్ నాకు రాదు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, హౌ డు ఐ నో మై సెల్ఫ్ మోర్, ఒకటి. సెకండ్, ఈ క్రిటికల్ థింకింగ్ వై పార్ట్, ఇందుకు నాకు వై ఆ వై పార్ట్ ఇంకా డెవలప్ అవుతుంది. దాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ లీడర్షిప్. ఆ లీడర్షిప్ క్వాలిటీ వాళ్ళు డెవలప్మెంట్ ఐబీలో ఉంది. దాట్ ఈస్ ఐబీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, వన్ ఆఫ్ ద బిగ్ స్ట్రెంగ్త్. వేరే ఏ బోర్డులో, నేను మే జూన్ నెలలో దాదాపుగా ప్రపంచంలో ఉన్న అన్ని బోర్డ్ రిసెర్చ్ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ టీమ్. దిస్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఫ్రమ్ క్లాస్ వన్, ఆ కాన్సెప్ట్ ఏ వేరే బోర్డులు లేదు. అలాగా లీడర్షిప్ స్కిల్ మనం పిల్లల్లో ఉండాలి. ఐబీలో వొకేషనల్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో మెయిన్ స్ట్రీమింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక టూల్ డెవలప్ చేశారు దీనికోసం, ప్రాక్టికల్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, వొకేషనల్ గురించి ఒక టూల్ డెవలప్ చేశారు. ఈ ప్రాక్టికల్స్ మన దగ్గరలో ఉన్నాయి, అన్ని బోర్డ్స్లో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న అన్ని బోర్డ్స్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి. 9th, 10th, 11th, 12th ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ప్రాక్టికల్స్ అన్ని బోర్డ్స్లో ప్రపంచంలో ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అన్ని బోర్డ్స్లో ఉన్నాయి. వొకేషనల్ కోర్సెస్ కూడా చాలా బోర్డ్స్లో ఉన్నాయి. దెన్ హౌ ఐబీ ఈజ్ డిఫరెంట్? మనం ఒకసారి మనం బోర్డుకి చూస్తే, ఇండియాలో ఉన్న ఎనీ బోర్డుకి చూస్తే, వై ఇస్ ఇట్ సో ద 10th ఎగ్జామ్లో 12th ఎగ్జామ్లో థ్యూరీలో అందరూ చాలా సీరియస్గా ఉంటారు, ప్రాక్టికల్ ఉన్నప్పుడు లైట్గా తీసుకుంటారు? రీజన్ ఏమిటంటే, మీరు ఏదైనా బోర్డు చూడండి, మన దేశంలో ప్రపంచంలో కూడా చాలా బోర్డ్స్ కూడా అట్లే ఉంటాయి. థ్యూరీ పేపర్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, 10th క్లాస్ మార్క్స్ చూసుకుంటే 20,000, 30,000, 40,000, ఒక వన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దగ్గర 6 to 7 lakh పిల్లలు 10th ఎగ్జామ్ రాస్తారు. ఈ 6 to 7 lakh పిల్లలు మార్క్స్ చూసుకుంటే, మ్యాథ్స్ కానీ సైన్స్ మార్క్స్ చూసుకుంటే, ద మార్క్స్ ఆబ్టెయిన్డ్ బై ద స్టూడెంట్స్ ఫార్మ్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. 65 to 70% స్టూడెంట్స్ విల్ గెట్ ఎ మార్క్స్ బిట్వీన్ లెట్స్ ఏ 60 to 80. 15% స్టూడెంట్స్ విల్ గెట్ మార్క్స్ అబవ్ 80. అండ్ 15% స్టూడెంట్స్ విల్ గెట్ ఎ మార్క్స్, 15 to 20% స్టూడెంట్స్ విల్ గెట్ ఎ మార్క్స్ లెస్ దెన్ 60. దెర్ ఈస్ ఏ బెల్ కర్వ్. బట్ ప్రాక్టికల్స్ మార్క్స్ చూసుకుంటే, మనం బోర్డు కాదు, మ్యాక్సిమం బోర్డ్స్ ఇన్ ఇండియాలో స్ట్రెయిట్ లైన్, అంటే 20 మార్క్స్ ప్రాక్టికల్ ఉంది, 30 మార్క్స్ ప్రాక్టికల్ ఉంది, 80% పిల్లలకి 30 out of 30, మిగతా 20% పిల్లలకి 29 కానీ 28 మార్క్స్. ఎక్స్ట్రా కరర్లో చూసుకుంటే సాటిస్ఫాక్టరీ, అంటే ఒక స్ట్రెయిట్ లైన్. ఎనీ అసెస్మెంట్ విచ్ డజంట్ ఇన్ ఎ లార్జ్ సెట్ ఎనీ అసెస్మెంట్ which doesn't follow a normal distribution curve, deentlo 20% a grade, 20% b grade, 20% c grade, 20% d grade, 20% f grade, alaga distribution lakapothe assessment is not a correct statement, assessment adi satyam kaadu. And anything which is not truth over a period of time, it will lose its value, because truth only stands. Manam mita boards lo, ఇంక్లూడింగ్ అవర్ బోర్డ్, ప్రాక్టికల్స్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్లో కానీ, బికాజ్ అసెస్మెంట్ ఈజ్ ఎ ఫ్లాట్ కర్వ్, అందరికీ సేమ్ మార్క్స్, దీనికి వాల్యూ 0 అయిపోయింది. ఐబీలో థ్యూరీ మార్క్స్కి ఏ లాగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, 15%కి మోర్ దెన్ 80,
50-60%కి బిట్వీన్ 60-80, 15-20%కి లెస్ దెన్ 60. ప్రాక్టికల్స్లో కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీలో కానీ, వొకేషనల్లో కానీ కూడా సేమ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆ టూల్ ఉంది, వాళ్ళ దగ్గర ఈ అసెస్మెంట్ టూల్ ఉంది. ఆ అసెస్మెంట్ టూల్ ఈజ్ ఎ వెరీ యూనిక్ టు ఐపీ. రిలయబుల్ రోబస్ట్ టూల్, రిలయబుల్ రోబస్ట్ అసెస్మెంట్ ప్రాసెస్ ఫర్ ప్రాక్టికల్స్ కానీ, వొకేషనల్కి కోసం కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కోసం కానీ ఆ టూల్ ఐబీ దగ్గర ఉంది. ఆ టూల్ వలం మనకి నేర్పుతారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్స్కి కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీకి కానీ, వొకేషనల్కి కానీ పెరిఫరీలో ఉంచుకోలేము, పెరిఫరీలో పెట్టలేము. ఇట్ హ్యాస్ టు బి మెయిన్ స్ట్రీమ్డ్ ఇన్ ద సిస్టమ్. ప్రాక్టికల్స్, వొకేషనల్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ హ్యాస్ టు బికమ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ థియోరీ, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద 10th ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎగ్జామ్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ 10th మ్యాథమెటిక్స్ ఎగ్జామ్, ఆర్ ఎ 10th సోషల్ స్టడీస్ ఎగ్జామ్, ఆర్ ఎ 10th తెలుగు సబ్జెక్ట్ ఎగ్జామ్. అంత ఇంపార్టెంట్ రావాలి ఈ మూడు సెక్టర్కి. కాబట్టి మనమందరం వీ హ్యావ్ టు లెర్న్ ద టూల్. ఆ టూల్ మనం ఐబీతో మనకి అలయన్స్ అయితే మనం ఈ టూల్స్ మనం నేర్చుకుంటాం. లైఫ్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే, ఒక చాప్టర్లో నాకు ఆ సబ్జెక్టును బాగా నేర్చుకున్నాము ఒక చాప్టర్లో, తద్వారా నేను లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతామంటే అది మనమందరికీ తెలుసు, అది కరెక్ట్ కాదు. ఆ మెసేజింగ్, ఆ కాన్సెప్ట్, ఆ థాట్ పదే పదే మనం పిల్లలకి చెప్తూ ఉండాలి. దీంట్లో కూడా ఐబీకి ఎక్స్పర్టీస్. ఐబీలో ఉన్న ప్రతి స్కూల్లో వరల్డ్ వైడ్ వాళ్ళు ఒక కొత్త సబ్జెక్ట్ చదువుతున్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్. అంటే సైన్స్లో ఉన్న నాలెడ్జ్తో, 10th క్లాస్లో ఉన్న నాలెడ్జ్తో, మ్యాథమెటిక్స్లో ఉన్న నాలెడ్జ్తో, 9th-10th క్లాస్లో, లాంగ్వేజ్లో ఉన్న నాలెడ్జ్తో, సోషల్ సైన్స్లో ఉన్న నాలెడ్జ్తో ఈ సబ్జెక్ట్ స్టడీ చేస్తున్నారు. 2 ఇయర్స్ ముందు కోవిడ్ స్టడీ చేశారు. అన్ని సబ్జెక్ట్తో మనం నాలెడ్జ్తో, సో ఆ ప్రకారం అది కూడా వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ మనం నేర్చుకోవాలి. ఐబీ మనం దగ్గర వచ్చి మనం ఎస్సీఆర్టీతో ఒక పార్ట్నర్షిప్ తీసుకొని ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాల, ఈలాగా నేను చెప్పిన లీడర్షిప్ సబ్జెక్ట్ రావాలి, ఇలాగా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ రావాలి, ప్రాక్టికల్, వొకేషనల్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ మెయిన్ స్ట్రీమ్ రావాలి అంటే మనం దీంట్లో అందరికీ ట్రైనింగ్ అవ్వాలి. అందరంటే ఎవరు? ఎస్జిటి టీచర్స్కి ట్రైనింగ్ అవ్వాలి, స్కూల్ అసిస్టెంట్కి ట్రైనింగ్ రావాలి, హెడ్ మాస్టర్స్ ట్రైనింగ్ రావాలి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ అవ్వాలి, డిప్యూటీ డిఓకి ట్రైనింగ్ అవ్వాలి, డిఓకి ట్రైనింగ్ అవ్వాలి, ఆర్జేడీకి ట్రైనింగ్ అవ్వాలి, కమిషనరేట్లు ఉన్న స్టాఫ్ వాళ్ళకి ట్రైనింగ్ అవ్వాలి, డిఫరెంట్ డైరెక్టరేట్ ఉన్న, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామ్, ఎస్సీఆర్టీ, ఇలా సిమాట్, ఇలా స్టాఫ్కి కూడా ట్రైనింగ్ అవ్వాలి. ఈ అందరికీ, అందరికీ ఐబీ సర్టిఫికేషన్ ట్రైనింగ్ రావాలి. సో 24-25 ఈ మొత్తం మనం ట్రైనింగ్ చేసుకుంటాం అండ్ అందరికీ ఐబీ సర్టిఫై చేసుకుంటాం. అండ్ 25 జూన్లో ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం, 26 జూన్లో సెకండ్ క్లాస్. అట్లా రాను రాను 12 ఇయర్స్లో మనం 12th క్లాస్ వరకు వెళ్తాం. సో ఆ ప్రకారం ఒక జాయింట్ సర్టిఫికేషన్, ఒక 10th సర్టిఫికేట్, ఇప్పుడు మనకి 10th సర్టిఫికేట్లో, 10th మార్క్షీట్లో ఒక లోగో ఉంటుంది, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోగో ఉంటుంది. 35లో 2 లోగోస్ ఉంటాయి, కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ సర్టిఫికేట్ లోగో. అండ్ ఈ సర్టిఫికేట్కి కూడా ఐబీ వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఈ జాయింట్ సర్టిఫికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్, విచ్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐబీ స్టాండ్ అలోన్ సర్టిఫికేట్. ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్కి ఈక్వలెన్స్ చేయడానికి ఒక బాడీ ఉంది యూకేలో, ఆ బాడీ నుంచి ఆ ఈక్వలెన్స్ కూడా తీసుకుంటాం. మనం పిల్లలకి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ వస్తుంది. సెకండ్, మనమందరికీ, మనం కమిషనరేట్ నుంచి, మనం టీచర్ నుంచి స్టార్ట్ చేసినే కమిషనరేట్ వరకు అందరి ఎంప్లాయీస్కి కూడా కెపాసిటీ బిల్డింగ్ అవుతుంది.
మొత్తం సిలబస్ కానీ మనమే కలిసి తయారు చేస్తాం. దీంట్లో లోకల్ కంటెంట్ ఉంటుంది. చిన్న టెక్స్ట్ బుక్స్ కూడా ఆమె వాళ్ళకి చూపిస్తే కూడా ఆమె వాళ్ళు ఓకే అంటారు. క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ప్రతి సబ్జెక్ట్ చూసుకొని ఎట్లా డెవలప్ అవ్వాలా, దీని మీద వాళ్ళకి ఫోకస్ ఉంది. ఇప్పుడు ఐబిఎస్ సిఆర్టీకి భాగం అయిపోయింది. సో ఆల్ డిసిజన్స్ విల్ టేకెన్ హియర్ ఓన్లీ. మన ఎస్సీఆర్టీలో జనవరిలో వాళ్ళు మనకి భాగం అయిపోయినారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు నుంచి జూలై వరకు వాళ్ళే ఇచ్చిన అన్ని ట్రైనింగ్ మాడ్యూల్స్ ఏపీ కాంటెక్స్ట్లో ఎట్లా దీనికి కస్టమైజ్ చేయాలి ఆ పని మీద ఉన్నాము. ఆ జూలై నుంచి నెక్స్ట్ జూన్ వరకు ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చి ఒక సంవత్సరంకి ఒక్కొక్క క్లాస్, ఒక ఫస్ట్ ఇయర్లో వచ్చిన పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం, ఒక 12 ఇయర్ వరకు వెళ్తాం. మీరు ఇప్పుడు ఈ దేశంలో చూసిన అన్ని ఐబి స్కూల్స్ చూసుకుంటే ఆల్ ఐబి స్కూల్స్ అంతా ముందు సిబిఎస్ఈ స్కూల్సే ఉన్నాయి. తర్వాత సిబిఎస్ఈ ఏ క్లాస్ నుంచి ఉంది? ఇప్పుడు మనం సిబిఎస్ఈ సర్టిఫికేషన్ తీసుకుంటున్నాం, ఏ క్లాస్ నుంచి ఉంది? క్లాస్ 9th నుంచి ఉంది. ఇప్పుడు ఈ ఐబి ప్రాజెక్ట్ 9th క్లాస్కి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనం 2025లో మనం స్టార్ట్ చేసుకుంటాం. మనం 9th కి ఎప్పుడు వస్తాము? 2034లో వస్తాం. సో ఇప్పుడు సిబిఎస్ఈ నుంచి ఐబి ట్రాన్జిషన్ 9th క్లాస్కి ఎప్పుడు వస్తుంది? 2034లో వస్తుంది. ఇప్పుడు నుంచి 2033 వరకు మనం ఆ సిబిఎస్ఈ కంటిన్యూ చేయవచ్చు కదా స్కూల్స్. సిబిఎస్ఈ టు ఐబి ఈజ్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్. దేశంలో ఉన్న ప్రతి స్కూల్స్ అట్లా వెళ్ళింది. ఐబీలో 10th 12th చేసిన పిల్లలకి ప్రపంచంలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఆప్షన్ 3 times మోర్ దెన్ ఎనీ అదర్ బోర్డ్ ఇన్ ద వరల్డ్. ఐబీలో 10th 12th చేసిన పిల్లలకి ఒక్కసారి గ్రాడ్యుయేషన్లో వస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రాబబిలిటీ 90%, మధ్యలో డ్రాప్అవుట్ ఉండదు. ఏ బోర్డుతో కంపేర్ చేసుకుంటే ప్రపంచంలో మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ఐబి. మనమందరం యు ఆల్సో థింక్ అబౌట్ టీచర్స్. ఐబి మనకి ఏం ఆపర్చునిటీ ఇస్తుంది? ఏ ప్లాట్ఫామ్ ఇస్తుంది టీచర్స్కి? స్టేట్ లెవెల్ ప్లాట్ఫామ్ ఇస్తుందా? ఈవెన్ నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్ ఇస్తుందా? కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. ఇమాజిన్ ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ప్లాట్ఫామ్, ఒక డిస్కషన్ ఫోరం, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 5 టీచర్ ఉన్నారు, సైన్స్ టీచర్. అటు వాడ 3-4 టీచర్ సింగపూర్ నుంచి ఉన్నారు ఒక ప్లాట్ఫామ్లో, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్లో. 3-4 టీచర్స్ ఒక కొరియా నుంచి ఉన్నారు, 4 టీచర్ యూరప్ నుంచి ఉన్నారు, 4 టీచర్ యుఎస్ నుంచి ఉన్నారు. మనకి వచ్చిన ఎక్స్పోజర్ ఏ స్థాయి వరకు పెరుగుతుంది అంటే, ఒక నేషనల్ కాదు, ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ప్రతి టీచర్కి. నౌ ఇట్ ఈస్ మనం ఫిజికల్గా పెడతామా, వర్చువల్గా చేసుకుంటామా, అన్ని ప్లాట్ఫామ్ మనకి వస్తాయి. అలాగా ప్లాట్ఫామ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేసిన ప్రతి టీచర్కి నెక్స్ట్ 15 ఇయర్స్లో వస్తుంది. ఐబిఈ సర్టిఫికేషన్ ప్రోగ్రాంలో మీకు ఏదైనా సరే సూచన కానీ సలహాలు కానీ లేకపోతే ఎనీథింగ్ విచ్ ఇస్ యూ వుడ్ లైక్ టు ఆస్క్ మీ, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్. విత్ దిస్ ఐ కన్క్లూడ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.